చంద్రబాబు నాయుడు గారి పీట విరిగిపోతే విరగబడితే బాగుండని చెప్పేసి దేవుడికి పూజలు చేశారు. ఇలా దుర్గమ్మ గుడిలో పూజ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకి ఎమ్మెల్యేలకి మంచి పూర్తి ప్రసాదించు అని చెప్పేసి దండం పెట్టుకున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దండం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించి 23 సీట్లు ఇచ్చారు. 23 సీట్లు ఇప్పుడు 21 ఉన్నది. కొన్నాళ్ళు పోతే ఒకటి మిగిలితే ఒకడు ఒకడన్నా మిగులుతాడు లేదో కూడా అనుమానంగా ఉంది నాకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో. మీరు దండం పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలి అని చెప్పేసి దండం పెట్టుకోండి. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అలాగే దండం పెట్టుకుంటున్నారు, మీరు అలాగే దండం. పవన్ కళ్యాణ్ గారు నిన్న రాజధానిలో కొన్ని రకాల స్టంట్లు చేశారు. పోలీసులు వేసిన ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళి కూర్చుని మట్ట వేసుకుని కూర్చుని రకరకాల యాక్టింగ్లు చేశారు ఈయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఏం చెప్తే అదే మాట్లాడతారు ఆయన. ఇటు చంద్రబాబు మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఇద్దరి మీద కూడా వైసీపీ నేతలు మూకుమ్మడి దాడి మొదలుపెట్టారు సాదు. దీనిలోనే భాగంగా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా సంచలనంగా మారాయి. ఎందుకంటే ఆయన ఇద్దరిని ఒక రకంగా ఇద్దరు నేతలకి కూడా లెఫ్ట్ హ్యాండెడ్ ఇచ్చేశారని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన నేత ప్రజలు పూజలు చేస్తున్నారు అనే ఒక ఇది వచ్చిందో కామెంట్ వచ్చిందో తెలుగుదేశం పార్టీ నుంచి, ఆయన ఇచ్చిన రివర్స్ కౌంటర్ చాలా ఘాటుగా ఉంది. రివర్స్ కౌంటర్ ఆల్రెడీ మీరు బయట విన్నారు ఆయన ఏం మాట్లాడారో. చంద్రబాబు గారు పీడ విరగడవ్వాలని ప్రజలు పూజలు చేస్తున్నారు, గతంలో చేశారు కాబట్టి, అలా పూజలు చేశారు కాబట్టి 151 స్థానాలు మాకు వస్తే 23 స్థానాలు వాళ్ళకు వచ్చినాయి అని చెప్పి కొన్ని ఘాటుగా కామెంట్లు చేయడం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ప్రజలందరూ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలని పూజలు చేయాలి కానీ చంద్రబాబు గారికి కాదు అని చెప్పి ఆయన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇవే చాలా సంచలనంగా మారాయి. ఎందుకంటే ఎప్పుడైతే అమరావతి రాజధానికి సంబంధించి రైతుల భూముల వ్యవహారంలో అక్కడ ఆందోళనలు దీక్షలు జరుగుతున్నాయి, వాటికి సకుటుంబ సపరివార సమేతంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మద్దతు ఇస్తున్నారో, ఆ మద్దతుకు సంబంధించిన వ్యవహారంపై వైసీపీ నేతలు స్పందించే తీరులో భాగంగా ఈ తరహా కామెంట్లు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే రాజధాని తరలి వెళ్ళిపోతుంది అనే వ్యాఖ్యలను వైసీపీ ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. రాజధాని అక్కడే ఉంటుంది, రాజ్భవన్ అక్కడే ఉంటుంది, అమరావతిలోనే అసెంబ్లీ అక్కడే ఉంటుంది, ఒక్క పరిపాలన మాత్రమే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మాత్రమే విశాఖ వెళ్తుంది, మిగిలిందంతా అక్కడే నడుస్తుంది, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ మాత్రమే కర్నూలు వెళ్తుంది. కానీ దీనికి ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు? జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఏదో రకంగా తప్పు పట్టడమే ధ్యేయంగా ముందుకెళ్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ అంతకుమించి వేరే పనేం లేదు అనేది దాడిశెట్టి రాజా చేసిన ప్రధాన విమర్శ. ఇదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ఏదైతే ఉందో అక్కడ ఒక ఆందోళనకు సంబంధించి పోలీసులు అడ్డుకుంటే అక్కడే కూర్చోవడం, ఐరన్ ఫెన్సింగ్ వేశారు, ముళ్ళకంచి వేశారు, అక్కడే కూర్చుని ఆయన తుపాకీకి ఎదురుగా వెళ్ళి నేను పోలీస్ కొడుకునే, ఒకప్పుడు మీరు కావాలంటే నన్ను తోట గన్తో షూట్ చేయండి కాల్చండి అని చెప్పడం, ఇదంతా ఒక దాని మీద కూడా ఒక విమర్శలు. అంటే ఆయన మామూలుగానే ఆయన బేసిక్గా ఆయన సినిమా యాక్టర్ కాబట్టి, ఒక టాప్ మోస్ట్ యాక్టర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ బాగా చేస్తున్నారు, స్టంట్లు బాగా చేస్తున్నారు అనే తరహాలో వైసీపీ నేతలు చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి ఒక సూటిగా ఒక రకంగా వ్యక్తిగత దాడి అని అనాలో లేదంటే ఇంకేమైనా అనాలో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో కొన్ని విమర్శలు తెచ్చిపెడుతున్నాయి. మరి దాని నుంచి ఇప్పుడు ఏదైనా ఒక యాజిటేషన్ జరిగితే వైసీపీ నుంచి ఆమూల నుంచి కొంతమంది వీళ్ళు కొంతమంది ఒక దాడి అయితే మొదలు పెడుతున్నారు ప్రతిపక్షాల మీద, వెంటనే లేట్ చేయకుండా కౌంటర్ ఇచ్చే పని చేస్తున్నారు. కానీ అదే టైంలో అటు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతవరకు ప్రతివిమర్శలు వస్తున్నా, ప్రతివిమర్శల కౌంటర్లు వస్తున్నా జనసేన నుంచి వచ్చే పరిస్థితి లేదు, జనసేన నుంచి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ తరహా దాడులు, ఈ తరహా కౌంటర్లు ఎక్కువ అవుతున్నాయి. మరి ఈ రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో అలా మౌనంగా ఉండి అందరూ చేసిన దాడులకు ఒకేసారి కౌంటర్ ఇద్దామంటే అంతసేపు ప్రజలు వేచి చూడరు కాబట్టి రాజకీయాల్లో ఏదైనా వెంట వెంటనే జరిగిపోవాలి. సో ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ మీద అలాగే జనసేన మీద దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు బాగా సంచలనంగా మారుతున్నాయి. దీని మీద ఉన్న ఆ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఏ విధంగా స్పందిస్తారనే చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.